నమస్తే ఈరోజు నేను ఎగ్ మంచూరియన్ కర్రీ చేస్తున్నా దీనికోసం మనకు ముందుగా నాలుగు ఎగ్స్ను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకొని పొడువుగా సన్నగా తరిగి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్న స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో మెంతాకు పుదీనా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేక ఎండిపోయినది వేసినాను తర్వాత దీంట్లోనే ఈ పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు వేసి అందులోనే ఈ ఎరగడ్డ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాం కదా పొడువుగా సన్నగా అవి వేసి పావు స్పూను పసుపు వేసుకోండి మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే రాళ్ళు వేస్తే దీంట్లో కరగదనమాట ఎందుకంటే మనం దీంట్లో వాటర్ అస్సలు వేయము ఇప్పుడు ఒక అర్ధ స్పూను ఇంట్లోనే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా మగ్గేలాగా వేయించుకోండి సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టాల్సిన అవసరం లేదు లోపుగా మనము ఏం చేద్దామంటే ఈ కోడిగుడ్లను బాగా చెక్కు వలుసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారపొడి కూడా వేసుకున్నాం కారపొడి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం సరిపోతుంది తక్కువనే వేసుకోండి వేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకుని జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకున్నాను నేను ఒక పావు స్పూను ఎందుకంటే మంచి వాసన బాగా టేస్టీగా ఉంటుంది అనమాట జీలకర్ర పౌడర్ వేయించి చల్లార్చి పొడి కొట్టుకున్న జీలకర్ర పౌడర్ ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఎగ్స్ వేస్తే అతుక్కోకుండా వేసి ఈ బాయిల్డ్ ఎగ్స్ను తొక్క తీసి పెట్టుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకొని ఈ కర్రీలో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే పెట్టుకొని దింపుకోండి అంతే చాలా ఈజీగా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఎగ్ మంచూరియన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది అస్సలు వాటర్ వేకూడదు ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ లేకపోయినా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రసము దీంతో తింటే చాలా బాగుంటుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Like Chandi, share Chandi. Thank you. Me Madhuri.